హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లాయ్ ఎక్సిలెంట్స్ ఐఏఎస్ అకాడమీ ఇవాళ మనం నవంబర్ పదకొండవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం ముందుగా చూడండి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏలో రెండవసారి ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవటం జరిగింది మరి ఇలా రెండవసారి ట్రంప్ రావటం వల్ల మన ఇండియా మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం చూద్దాం అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పిఎం విద్యాలక్ష్మి అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు ఈ స్కీమ్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అన్నట్టువంటి చూద్దాం అలాగే ఆర్ఎన్ఏ ఎడిటింగ్కి సంబంధించి సో సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఎన్ఏ ఎడిటింగ్ అంటే ఏంటి ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అంటే ఏంటి ఆర్ఎన్ఏ ఎడిటింగ్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్నటువంటి తెలుసుకుందాం అలానే ఎల్ఎంవి లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాని గురించి చూద్దాం అలాగే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి రిజర్వేషన్ని రీస్టోర్ చేయాలి అన్నట్టుగా కొంతమంది లీడర్స్ మాట్లాడటం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి రిజర్వేషన్ ఇంతకుముందు ఎంత ఉండింది ఎప్పుడు తీసేశారన్నటువంటి డీటెయిల్స్ చూద్దాం అలాగే చివరిగా సాగర్ మాలా పరియోజన కింద ముంబై టు తూర్తుకూడి వరకు ఒక అన్మాన్డ్ వెహికల్ పదహైదు వందల కిలోమీటర్ల ఓయేజ్ని పూర్తి చేసింది మరి ఈ నేపథ్యంలో భారత్మాల అన్నటువంటి ఆ స్కీమ్ గురించి కూడా చూద్దాం ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము యుఎస్ఏ ఎలక్షన్స్కి సంబంధించి ఇందులో రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ రెండవసారి మళ్ళీ అక్కడ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వటం జరిగింది మెజారిటీని ఈయన గెలుచుకున్నారు మొత్తం వంద సీట్లలో అట్లీస్ట్ యాభై రెండు సీట్ల మెజారిటీ వీళ్ళకు ఉందనమాట అయితే ఇప్పుడు ట్రంప్ రెండవసారి మళ్ళీ యుఎస్ఏకి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వటం వల్ల కొన్ని స్పెషాలిటీస్ అన్నటువంటి ఉన్నాయి ఒకటి ఈయనకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ సో ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ ఇప్పుడు యుఎస్ఏకి ఓల్డెస్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇతను అంతేకాదు యుఎస్ఏకి నలభై ఐదవ అలాగే ఇప్పుడు నలభై ఏడవ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అంతేకాదు మనకి రెండుసార్లు లాస్ట్ టైం మనం చూస్తే ఒబామా రెండుసార్లు వరుసగా అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ ఒక టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ప్రెసిడెంట్గా ఎన్నికవటం అన్నటువంటిది ఇది గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ తర్వాత అనమాట గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ అన్నటువంటి వ్యక్తి కూడా అంతే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో యుఎస్ఏకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పదవిచ్యుత్తుడవ్వటం మళ్ళీ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మళ్ళీ అధ్యక్ష పదవిని చేపట్టారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ఘనతను పొందినటువంటి వ్యక్తిగా ట్రంప్ నిలిచారనమాట మరి ఇలాంటి ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏకి ఇప్పుడు ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు ఉన్నటువంటి నేపథ్యంలో మన భారతదేశానికి మరియు యుఎస్కి మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్ మరి ఇక్కడ చూడండి ఇప్పుడు ట్రంప్ టూ పాయింట్ ఓ ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది కానీ అంతకన్నా ముందు ట్రంప్ వన్ పాయింట్ ఓ అన్నటువంటిది మనకి తెలియాలి అంటే ఏంటి ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత యుఎస్ఏకి మరియు ఇండియాకి మధ్య రిలేషన్స్ ఎలా ఉండేవి అని చూస్తే ఫస్ట్ రెండు వేల పదిహేడు జూన్లో అంటే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన ఆరు నెలల తర్వాత మన ప్రధాని ఆ యొక్క యుఎస్ఏని విజిట్ చేయటం జరిగింది ఆ టైంలో ట్రంప్ మోదీకి ప్రామిస్ చేశారు ఏమని నా టైంలో నేను ఇండియాని విజిట్ చేస్తారన్నట్టుగా సో ఆ ప్రామినిస్ని మూడు సంవత్సరాల తర్వాత నిలబెట్టుకున్నారు వచ్చారనమాట అహ్మదాబాద్కి సంబంధించి నరేంద్ర మోదీ స్టేడియంకి వచ్చిన తర్వాత అక్కడ అడ్రస్ చేశారు కూడా సో ఆ టైంలో డిఫెన్స్కి సంబంధించి కావచ్చు అలాగే టెర్రరిజంకి సంబంధించి కావచ్చు అలాగే ఎనర్జీకి సంబంధించి కావచ్చు రిలేషన్స్ని కోఆపరేషన్ని పెంచుకోవాలన్నట్టుగా నిర్ణయించుకోవటం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు కలిసారనమాట బయలిటరల్ అగ్రిమెంట్స్ కనేసి వివిధ రకాల మీటింగ్స్ కనేసి ఇది మాత్రమే కాదు యుఎస్ఏ అన్నటువంటిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో యుఎన్ఎస్ ఏం చేసింది మసూద్ అజర్ జైషి మొహమ్మద్కి సంబంధించినటువంటి చీఫ్ అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ అన్నట్టుగా ప్రకటించింది అట్లానే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఎఫ్ఏటిఎఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నటువంటిది పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోకి పెట్టడం జరిగింది సో వీటన్నింటినీ కూడా వీటన్నిటికీ యుఎస్ఏ సపోర్ట్ ఇవ్వటం జరిగింది అంతేకాదు ఇండియా యొక్క డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది యుఎస్ఏ నుంచి చాలా పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది బిలియన్ డాలర్ల యుఎస్తో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది జరిగింది స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్కి సంబంధించి టైర్ వన్ లైసెన్స్ అన్నటువంటిది కూడా మనకు ఉందనమాట దానివల్ల హై లెవెల్ అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీస్ని మన భారతదేశానికి అందించడానికి అలాగే మన కంట్రీ యొక్క మిలిటరీ ప్రిపేర్నెస్ని ఇంప్రూవ్ చేయటానికి మన డిఫెన్స్ అక్విషన్ డైవర్సిఫై చేయటానికి వీటన్నింటికి కూడా అది ఉపయోగపడింది అట్లానే ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకోవటం కావచ్చు ఎల్ఎన్జీని ఇంపోర్ట్ చేసుకోవటం కావచ్చు ఇవన్నీ యుఎస్ నుంచి స్టార్ట్ అయ్యాయి అలాగే ఛాలెంజెస్ కూడా నడిచాయనమాట అలానే ఎలాంటి ఛాలెంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్కి సంబంధించి ఇరాన్ నుంచి ఆయిల్ని కొనుక్కోవద్దు అన్నట్టుగా ఇండియాని ఫోర్స్ చేయటం కావచ్చు లేదు అనుకుంటే ఇండియాకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా యుఎస్ఏ ఉంది కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కేవలం టెన్ పర్సెంట్ ప్రయాణం మాత్రమే గ్రో అవుతూ వచ్చిందనమాట కానీ ప్రతిసారి ట్రంప్ భారతదేశం మీద దీనికి సంబంధించిన బిజినెస్ మీద టారీఫ్స్ చేస్తూ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మనం కొన్ని కొన్నిసార్లు ఏం చేశాము వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి వివిధ రకాల మీటింగ్స్ పెట్టుకోవడం ఇవన్నీ చేశాం ఇది మాత్రమే కాదు ఇమ్మిగ్రేషన్కి సంబంధించి హెచ్ వన్ బి వీసా మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడింది ఆ నేపథ్యంలో అదొకటి అట్లానే బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏంటి అంటే న్యూఢిల్లీకి అలాగే పాకిస్తాన్కి సంబంధించి కశ్మీర్ ఇష్యూకి సంబంధించి సో దాని మీద మధ్యలో ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వటం కావచ్చు యుఎస్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా చేసుకోవటం దాంతో అమెరికన్స్కి తాలిబన్స్కి మధ్య పాకిస్తాన్ మీడియేట్ చేయటం అంతేకాకుండా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మీడియేట్ చేయాలి అన్నట్టుగా యుఎస్ఏ ప్రయత్నించటం సో వీటన్నిటి నేపథ్యంలో కొన్ని ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నా కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు అయితే బాగానే నడిచాయి క్వాడ్ గ్రూపింగ్ అన్నటువంటిది ఇండియా యుఎస్ఏ ఆస్ట్రేలియా జపాన్ ఈ టైంలో కూడా చైనా యొక్క అగ్రెసివ్ బిహేవియర్ని ఇండియా ఇండో పసిఫిక్ ఏరియాలో తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ క్వాడ్ స్ట్రాటజీకి ట్రంప్ కూడా ఓకే అనటం జరిగింది సో చైనాని స్ట్రాటజిక్ థ్రెట్గాను రైవల్గాను పరిగణించి ఈ కాంట్రిబ్యూషన్ని క్వాడ్కి అందించారనమాట మరి ఇప్పుడు మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చారు ఆ టైంలో టారీఫ్స్కి సంబంధించి అలాగే కౌంటర్ టారీఫ్స్ని ఇంపోజ్ చేయటం కావచ్చు ఆయిల్ మరియు ఎల్ఎన్జి గ్యాస్ సప్లైకి సంబంధించి ఇండియాని కొనుగోలు చేయాలి అన్నట్టుగా మరింత ఫోర్స్ చేయటం లాంటివి ఇలాంటివి ఏమైనా చేయగలిగేటటువంటి అవకాశాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి కానీ రెండు దేశాలు కలిసి ముందుకెళ్ళాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్కి సంబంధించి సో దీనిని మనం గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం సో ఏంటి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అన్నటువంటిది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో ప్రభావవంతులైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు క్వాలిటీ బాగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందటానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి స్కీమ్ ఆ ఫినాన్షియల్ సపోర్ట్ని అందించే స్కీమ్ ఈ పిఎం విద్యాలక్ష్మి అన్నటువంటిది మరి దీని ప్రకారం క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేదా క్యూహెచ్ఈఐ అంటాం ఈ క్యూహెచ్ఈఐలో ప్రవేశాలు పొందటం కోసమే ఈ స్కీమ్ని తీసుకొచ్చారు మరి దీని ప్రకారం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఈ సంవత్సరాల మధ్య ఈ స్కీమ్ కోసం మొత్తం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలని కేంద్రం కేటాయించింది అంతేకాదు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ ఆధారంగా మన దేశంలో ఏవైతే దాదాపు అగ్రశ్రేణి ఎయిట్ సిక్స్టీ క్యూహెచ్ఈస్ ఉంటాయో వాటిలో ప్రవేశాలు పొందే వాళ్ళు ఎవరైనా ఈ పథకం కింద లబ్ధి పొందటానికి అర్హులు ఉంటారన్నమాట మరి వాళ్ళకి ఎలాంటి పూచీకత్తు హామీదారులు అవసరం లేకుండా బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి వాళ్ళు రుణాలు పొందొచ్చు దీనివల్ల దాదాపు ఇరవై రెండు లక్షల మంది బెనిఫిట్ పొందుతారు అన్నటువంటిది ఉద్దేశం అంతేకాదు ఆ కోర్సులకు సంబంధించినటువంటి పూర్తి ట్యూషన్ ఫీజులు ఇతర ఖర్చులు వీటన్నింటినీ దీని ద్వారానే చెల్లించవచ్చు అయితే ఇక్కడ ఏమైంది ఎన్ఐఆర్ఎఫ్లో టాప్ హండ్రెడ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో పథకాలకి ఈ స్కీమ్ అన్నటువంటిది వర్తింపజేస్తారు అంతేకాదు వీటి మీద రాయితీ ఇస్తారు ఏడు పాయింట్ ఐదు లక్షల లోపు రుణాలనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు క్రెడిట్ గ్యారంటీని ఇవ్వటం జరుగుతుంది దానివల్ల బ్యాంకులు విద్యా రుణాలు ఇవ్వడానికి మద్దతు ఇచ్చినట్టు ఉంటుందన్నమాట అందులోనూ కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండి ఇతర ప్రభుత్వ ఉపకార వేతనాల పథకాల కింద కానీ లేకపోతే వడ్డీ రాయితీ పథకాల కింద కానీ వాళ్ళకి రాలేదనుకోండి అప్పుడు వాళ్ళకి త్రీ పర్సెంట్ వడ్డీ రాయితీని కూడా ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు ఇది పది లక్షల వరకు ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది అనమాట దీనివల్ల దాదాపు ఏడు లక్షల మంది కొత్త వాళ్ళకి కూడా ఈ ప్రయోజనం అన్నటువంటిది వస్తుంది మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు రుణం కోసం వడ్డీ రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హులకి పదహైదు రోజుల లోపలే రుణాలను మంజూరు చేస్తారు ఒకవేళ వాళ్ళ యొక్క ఆ ఫామ్ని తిరస్కరిస్తే అప్పుడు కారణాలని ఈమెయిల్ ద్వారా కూడా మనకి తెలియజేయటం జరుగుతుందనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆర్ఎన్ఏ ఎడిటింగ్కి సంబంధించి ఎక్కడైతే మనం డిఎన్ఏ ఎడిటింగ్ అనేది చేయలేమో అక్కడ ఆర్ఎన్ఏ ఎడిటింగ్ని చేయవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తూ ఉన్నారు దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం మరి డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటే ఏంటి డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేసి పిలుస్తూ ఉంటాం ఇది డబల్ స్టాండర్డ్ ఇక్కడ మనకి పక్కన పిక్చర్లో కనిపించేటటువంటిది డిఎన్ఏ డి ఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం అదే ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ సో ఇది సింగిల్ స్టాండర్డ్ అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట ఇదేమో ఒక సైడ్ ఉంటే సింగిల్ స్టాండర్డ్ అంటాము అదే టూ సైడ్స్ ఉంటే డబుల్ స్టాండర్డ్ సో ఇదేమో డిఎన్ఏ ఒక వన్ సైడ్ మాత్రమే ఉంటే ఆర్ఎన్ఏ అని పిలుస్తాం అయితే ఇప్పుడు మనం చదువుకునేటటువంటిది ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అనేసి సో ఈ ఆర్ఎన్ఏ ఎడిటింగ్లోకి వచ్చేసరికి మనకేం తెలియాలి ఇంకొకటి జీన్ ఎడిటింగ్ అని మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు క్రిస్పర్ క్యాస్ నైన్ టెక్నాలజీ అనేసి అవునా క్రిస్పర్ క్యాస్ నైన్ జీన్ ఎడిటింగ్ అనేసి చదువుకుని ఉంటారా సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్కి సంబంధించి కోవిడ్ నైన్టీన్ పాండమిక్ టైంలో ఈ టైంలో ఆర్ఎన్ఏస్ అన్నటువంటివి జీన్ ఎక్స్ప్రెషన్లో రెగ్యులేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి మరి అలాంటి టైంలో ఒక ప్రెసిషన్ మెడిసిన్ని కనుక్కోవాలి అన్న ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అన్నటువంటిది చాలా చాలా అవసరమైంది మరి ఈ నేపథ్యంలో ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ అన్నటువంటిది రెప్లికేట్ అవుతూ ఉంటుంది సో ఆ డిఎన్ఏ అన్నటువంటిది ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్ క్రిప్షన్ అన్నటువంటి దీని ద్వారా ఆర్ఎన్ఏగా రూపాంతరం చెందుతుంది ఆర్ఎన్ఏ అన్నటువంటిది మళ్ళీ ప్రోటీన్గా రూపాంతరం చెందుతుంది ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం ట్రాన్స్లేషన్ అనేసి పిలుస్తాం ఏమని ట్రాన్స్లేషన్ అనేసి సో ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ అన్నటువంటిది ఆర్ఎన్ఏ దట్టు ఎంఆర్ఎన్ఏగా మారుతుందనమాట అంటే ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి ఫామ్ అవ్వటానికి ట్రాన్స్క్రిప్షన్ అనేసి పిలుస్తూ ఉంటాము ట్రాన్స్లేషన్ అంటే ఈ ఎంఆర్ఎన్ఏ ద్వారా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ప్రోటీన్స్గా మారుతుంది సో ఎంఆర్ఎన్ఏ అన్నటువంటిది ప్రోటీన్స్కి సంబంధించిన ఒక కోడ్ లాగా చెప్తూ ఉంటాము రైబోజోమ్స్ దగ్గర ఇది సింథసైజ్ అవుతుంది సో ట్రాన్స్లేషన్ ద్వారా ఏమవుతుంది ఎంఆర్ఎన్ఏ కాస్త ప్రోటీన్స్గా మారుతుంది అయితే డిఎన్ఏ ఎడిటింగ్కి ఆర్ఎన్ఏ ఎడిటింగ్కి డిఫరెన్సెస్ చూసినప్పుడు ఆర్ఎన్ఏ ఎడిటింగ్కే డిఎన్ఏ ఎడిటింగ్ కంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎస్పెషల్గా సేఫ్టీకి సంబంధించి అలాగే ఫ్లెక్సిబిలిటీకి సంబంధించి కూడా డిఎన్ఏ కన్నా కూడా ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అన్నటువంటిదే మనకి బాగుంటుంది సో డిఎన్ఏ ఎడిటింగ్ అన్నటువంటిది ఒక పర్సన్ యొక్క జీనోంలో పర్మనెంట్ చేంజెస్ని తీసుకురాగలవు కొన్ని కొన్నిసార్లు అవి ఇంకా ఆ ఎర్రర్స్ ఏదన్నా వస్తే అవి ఇర్రివర్సబుల్ అనమాట కానీ ఆర్ఎన్ఏ ఎడిటింగ్లో టెంపరీ చేంజెస్ వస్తాయి కాబట్టి మనకి ఆ ఎడిటింగ్ అన్నటువంటిది కొంత ఓవర్ టైంలో అవి ఫేడ్ అయిపోతాయి కాబట్టి ఇబ్బంది అన్నటువంటిది ఉండదు సో ఒక ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు ఆ థెరపీని స్టాప్ చేయొచ్చు దానివల్ల లాంగ్ టర్మ్ రిస్క్ అన్నటువంటిది ఉండదు సెకండ్ది మనం ఇందాక అన్నట్టుగా క్రిస్పర్ క్యాస్నైన్ టూల్ కావచ్చు లేదు అనుకుంటే ఇంకేదైనా ఎడిటింగ్ టూల్స్ మనం వాడాలి అనుకుంటే వాటికి కొన్ని సటన్ బ్యాక్టీ బ్యాక్టీరియా నుంచి మనం కావాల్సినటువంటి ప్రోటీన్స్ని తీసుకోవాలన్నమాట కటింగ్ ఫంక్షన్స్ కోసం సో ఆ ప్రోటీన్స్ కనుక మనకేమైనా ఇమ్యూన్ రియాక్షన్స్ ఇచ్చాయనుకోండి దానివల్ల మళ్ళీ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఈ ఆర్ఎన్ఏ ఎడిటింగ్కి అలాంటి అవసరం ఉండదు కాబట్టి మనకి అలర్జిక్ రియాక్షన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఎవరైతే ఇమ్యూన్ సెన్సిటివిటీస్ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మనము ఆర్ఎన్ఏ ఎడిటింగ్ని యూజ్ చేసుకోవచ్చు కానీ ఆర్ఎన్ఏ ఎడిటింగ్లో ఉన్నటువంటి మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే స్పెసిఫిసిటీ అన్నటువంటిది స్పెసిఫిసిటీ అంటే ఇందులోకి వచ్చేసరికి అడనోసిన్ అలాగే ఐనోసిన్ చేంజెస్ అన్నటువంటివి టార్గెటెడ్ పార్ట్స్లో ఉంటాయి నాన్ టార్గెటెడ్ పార్ట్స్లో కూడా వస్తాయన్నమాట దానివల్ల అంటే ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకే చోట ఉండదు మనము స్పెసిఫిక్గా ఈ లొకేషన్లో అనుకున్నటువంటి ఎంఆర్ఎన్ఏ పార్ట్స్ మీదే ఇది అవ్వదు కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది కాబట్టి ఆర్ఎన్ఏ ఎడిటింగ్కి చాలా మార్కెట్ వాల్యూ ఉంది కానీ ఇప్పుడిప్పుడే ఇది చాలా నెసెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకొంత దీని మీద ఆర్ఎన్డి చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది దాని తర్వాతనే ఆర్ఎన్ఏ ఎడిటింగ్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది పూర్తిగా మనకి క్లినికల్ ప్రాక్టీస్కి మాత్రమే ఇప్పుడు జీన్ ఎడిటింగ్ టూల్ లాగా ఈ ఆర్ఎన్ఏని వాడుకోవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం దీనికి మంచి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఎల్ఎంవి లైసెన్స్కి సంబంధించి లైట్ మోటార్ వెహికల్స్కి సంబంధించి సో ట్రాన్స్పోర్ట్ అన్నటువంటి టాపిక్ కింద మనం దీన్ని ఎకానమీలో చదువుకుంటాము అలానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటి దాని కింద పాలిటీ కింద కూడా దీనిని లింక్ చేసుకుంటాం అయితే సుప్రీంకోర్టు ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ విధానం మీద కీలక తీర్పిచ్చింది ఏమని అంటే ఎవరికైతే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అన్నటువంటిది ఉంటుందో అలాంటి వ్యక్తులు ఆటోలు క్యాబ్లు నడిపే వాళ్ళు ఈ ఎల్ఎంవి లైసెన్స్తోనే ఏడు వేల ఐదు వందల కిలోల కంటే తక్కువ బరువు ఉన్నటువంటి కమర్షియల్ వాహనాలని కూడా నడపచ్చు అన్నట్టుగా చెప్పింది మరి అసలు ఏమైంది ఇక్కడ అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ముకుందు దేవాంగన్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అన్నటువంటి ఒక కేసు ఉంది దీంట్లో సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి త్రీ జడ్జి బెంచ్ ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏమని తీర్పునిచ్చింది ఏడు వేల ఐదు వందల కిలోల గరిష్ట బరువుకు మించినటువంటి రవాణా వాహనాన్ని తేలికపాటి వాహనం నుంచి పరిగణించొద్దు అంటే ఆ పరిధి నుంచి మినహాయించొద్దు అన్నట్టుగా తీర్పిచ్చింది అంటే దీనికి అనుమతిస్తే ఈ ఎల్ఎంవి లైసెన్స్ ఉన్న వ్యక్తి బస్సు లేదా ట్రక్ లేదా రోడ్ రోలర్ వీటిని కూడా నడపడానికి వీలన్నటువంటిది ఉంటుంది దానివల్ల పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయి అన్నట్టుగా చెప్పింది కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొంతమంది సవాలు చేశారన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమని ఇలా ఈ కేసుల్లో నష్టపరిహారం చెల్లించడానికి బీమా కంపెనీల మీద భారం పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ ఇప్పుడు సవాలు చేస్తూ మళ్ళీ పిటిషన్లు దాఖలు చేయటం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ త్రీ జడ్జి బెంచే అనమాట త్రిసభ్య ధర్మాసనం ఏమని తీర్పునిచ్చింది మోటార్ వాహనాల చట్టం ఏదైతే ఉంటుందో దాని కింద పేర్కొన్న ప్రకారం ఏడు వేల ఐదు వందల కిలోల కంటే తక్కువ బరువుని రవాణా చేసే వాహనాల్ని నడపాలనుకునే వ్యక్తులకి ఇది వర్తిస్తుంది అంతకంటే ఎక్కువ పరిధిలో ఉన్నటువంటి అంటే అంతకన్నా ఎక్కువ బరువు ఉన్నటువంటి వాహనాలు ఈ పరిధిలోకి రావు కానీ ఏడు వేల ఐదు వందల కేజీ లోపు ఉండేటటువంటి వాహనాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఒక ఎల్ఎంవి లైసెన్స్ ఉంటే వాళ్ళు ఏడు వేల ఐదు వందల కేజీలు తక్కువ బరువున్న ఏ వాహనాలని అయినా నడపచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది ఇది డ్రైవర్ల యొక్క జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి చట్టానికి సవరణలు తీసుకురండి వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించండి అన్నట్టుగా కేంద్రాన్ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ రిజర్వేషన్కి సంబంధించి దీనిని మనం పాలిటీలో పార్లమెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము అయితే యూనియన్ క్యాబినెట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఏం చేసింది ఆంగ్లో ఇండియన్స్కి లెజిస్లేటివ్ బాడీస్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ని రిమూవ్ చేయడానికి అప్రూవల్ అన్నటువంటిది ఇచ్చిందనమాట సో మనం గమనించాలి మనకి లోక్సభలో అయితే గనక లోక్ సభలో అయితే గనక రెండు నామినేటెడ్ సీట్స్ అన్నటువంటివి ఆంగ్లో ఇండియన్స్కి ఉంటాయి ఆంగ్లో ఇండియన్స్కి ఉంటాయి అదే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనుకోండి వాటిలో ఒక నామినేటెడ్ సీట్ అన్నటువంటిది ఉంటుంది దీని ద్వారా ఈ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ బాడీస్లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి కూడా రిప్రజెంటేషన్ ఉండాలన్నటువంటిది లక్ష్యం ఎందుకంటే ఆంగ్లో ఇండియన్స్ మన భారతదేశంలో ఒక రిలీజియస్ సోషల్ అలాగే లింగ్విస్టిక్ మైనారిటీస్ కింద ఉన్నారు న్యూమరికల్గా చూసుకుంటే వీళ్ళు స్మాల్ కమ్యూనిటీ అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట సో ఆ నేపథ్యంలో వీళ్ళకి లెజిస్లేటివ్ బాడీస్లో రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు అయితే మనం చూస్తే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నైంటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు దీని ద్వారా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి రెండు వేల ఇరవై వరకు రిజర్వేషన్ ఉంటుంది అన్నట్టుగా పొడిగించారు సో రెండు వేల ఇరవైలో వీళ్ళ రిజర్వేషన్ పూర్తయిన తర్వాత దీన్ని రద్దు చేశారనమాట మళ్ళీ దీన్ని రివైవ్ చేయలేదు మరి ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ అనేసి ఉంది మన కాన్స్టిట్యూషన్లో ఇది ఏం చెప్తుంది ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు అన్నట్టుగా చెప్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ డిసెంట్ని కలిగి ఉండి మన ఇండియన్ టెరిటరీలో ఉన్నటువంటి వాళ్ళు లేదా మన ఇండియన్ టెరిటరీలోనే పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆంగ్లో ఇండియన్ అన్నట్టుగా డిఫినేషన్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది అలాగే మనకి ఆర్టికల్ త్రీ థర్టీ వన్ ఉంది దీని ప్రకారం ఏంటి ప్రెసిడెంట్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి లోక్సభకు అయితే ఇద్దరు మెంబర్స్ని నామినేట్ చేయవచ్చు అన్నట్టుగా చెప్తుంది అలాగే ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ అన్నటువంటిది ఏం చెప్తుంది ఇక్కడేమో ప్రెసిడెంట్ ఆర్టికల్ త్రీ థర్టీ వన్ కింద ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ కింద గవర్నర్ గవర్నర్ ఒక స్టేట్కి సంబంధించినటువంటి గవర్నర్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఉండాలి ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళు అడక్వేట్గా రిప్రజెంట్ అవ్వలేదు అని అనిపిస్తే అప్పుడు ఒక మెంబర్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి నామినేట్ చేయవచ్చు అన్నట్టుగా అయితే ఇంకొకటి ఆర్టికల్ త్రీ థర్టీ ఫోర్ బి అన్నటువంటిది గుర్తించాలి సో వీళ్ళు ఏ దీని ద్వారా ఏంటి నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇంకొక నలభై సంవత్సరాల పాటు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వేషన్ని పొడిగించాలి అని చెప్పేటటువంటిది ఆర్టికల్ త్రీ థర్టీ ఫోర్ బి అన్నటువంటిది అలాగే మనకి నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్సీస్ అన్నటువంటిది ఉందా ఏ ఆర్టికల్ కింద ఆర్టికల్ మీరు సమాధానం చెప్పండి ఏ ఆర్టికల్ కింద నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అన్నటువంటిదే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి కూడా కాన్స్టిట్యూషనల్ మరియు లీగల్ సేఫ్ గార్డ్స్ ని చూసుకుంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ ఏంటన్నటువంటిది చూడండి పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో మాకున్నటువంటి రిజర్వేషన్స్ ని రీస్టోర్ చేయండి అన్నట్టుగా ఆంగ్లో ఇండియన్ లీడర్స్ మీట్ అయ్యారు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ మన లాస్ట్ ఆర్టికల్ చూడండి అన్మాండ్ వెజల్ పదహైదు వందల కిలోమీటర్లు ముంబై నుంచి తూతుకుడి వరకు ఓయేజ్ని ఫినిష్ చేయటం జరిగింది మరి ఈ నేపథ్యంలో దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డిఫెన్స్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం మరి రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది మరి అసలు ఏంటి అన్మాన్డ్ వెజల్ అన్నటువంటిది మనం చూస్తే అటోనామస్ అటోనామస్ వెజల్ వాయేజ్ అని పిలుస్తూ ఉంటాం ఏంటి అటోనామస్ వెజల్ వాయేజ్ అంటే ఇది ఒక కటింగ్ ఎడ్జ్ అటోనామస్ సర్ఫేస్ వెజల్ అనమాట దీనిని సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అన్నటువంటి సంస్థ తయారు చేయటం జరిగింది దీని ద్వారా మ్యారిటైమ్ అటోనామస్ టెక్నాలజీలో మన ఇండియా యొక్క క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ జర్నీ ద్వారా మన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది మరింత ఆటోనామస్ సర్ఫేస్ మరియు అండర్ వాటర్ వెజల్స్ని మరింతగా మనం పెంచుకోవటం ద్వారా ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు ఆపరేషనల్ రీచ్ కావచ్చు వీటన్నింటినీ పెంచుకోవచ్చు అనమాట దీనిని ట్వంటీ ట్వంటీ ఫోర్ స్వావలంబన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్వావలంబన్ అన్నటువంటి దీని కింద తీసుకురావటం జరిగింది అసలు ఈ స్వావలంబన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనికి ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేవల్ ఇన్నోవేషన్ ఇండిజినస్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఉంది దీని కిందనే సో సెల్ఫ్ రిలయన్స్ని డిఫెన్స్లో పెంచాలన్నటువంటిది లక్ష్యం అలాగే అదితి త్రీ పాయింట్ ఓ అన్నటువంటిది ఇంకొకటి ఏంటి అదితి త్రీ పాయింట్ ఓ అంటే హై పవర్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ని తయారు చేయటానికి అనమాట అలాగే డిస్క్ డిస్క్ థర్టీన్ అన్నటువంటిది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిలిటరీ కమ్యూనికేషన్ ఆటోనామస్ సిస్టమ్స్ వీటన్నింటిలో ఇండియన్ నేవీని ఆర్మీని ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేషన్ని పెంచుకోవటం అన్నటువంటిది లక్ష్యం ఇది కాకుండా ఆత్మనిర్భర్ భారత్ గోల్స్ అన్నటువంటివి మనకు ఉన్నాయి రెండు వేల నలభై ఏడు కల్లా మనం సెల్ఫ్ రిలయన్స్ని ఉన్నాం డిఫెన్స్లో ఇన్నోవేషన్ని తీసుకురావాలి అనుకుంటున్నాం దానికంటూ ఐడెక్స్ అన్నటువంటి ఇంకొకటి కూడా ఉంది ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అని చెప్పేసి సో దీన్ని డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది లాంచ్ చేసింది డిఫెన్స్ సెక్టార్లో డిఫెన్స్ ప్రొడక్షన్కి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి మనం స్వావలంబన సాధించాలి అన్నటువంటిది లక్ష్యం సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ ఉన్నారు ఇంకొకటి మనం గమనించాలి స్ప్రింట్ అన్నటువంటిది వినే ఉంటారు మీరు ఏంటి స్ప్రింట్ అంటే సపోర్టింగ్ పోల్ వాల్టింగ్ ఇన్ ఆర్ అండ్ త్రూ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం ఈ స్ప్రింట్ని రెండు వేల ఇరవై రెండులో మన ప్రధాని లాంచ్ చేశారు దేనికోసం అంటే ఇండియన్ కంపెనీస్ ద్వారా డిఫెన్స్ టెక్నాలజీస్ని మరింతగా ప్రమోట్ చేయాలి డెవలప్ చేయాలన్నటువంటిది లక్ష్యం సో ఇందులో భాగంగా బయ్యర్స్ నేవీ నుంచి బిల్డర్స్ నేవీ అన్నటువంటి దానివైపుగా ఇండియన్ నేవీ అన్నటువంటిది ఎవాల్వ్ అవ్వాలి అన్నటువంటిది లక్ష్యం సో ఇలాంటి వర్డ్స్ని మనం ఎగ్జామ్లో వాడొచ్చు అనమాట ఏంటి బయ్యర్స్ నేవీ బయ్యర్స్ నేవీ దగ్గర నుంచి బిల్డర్స్ నేవీ బిల్డర్స్ నేవీ అన్నటువంటి వైపుకి మనం మూవ్ అవుతున్నాం దాని విజన్ స్ప్రింట్ యొక్క విజన్ ఇదే అనమాట సో ఇలాంటి లైన్స్ అన్ని మనం ఎగ్జామ్లో యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్